పేద ప్రజలకు సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని డాక్టర్ సాహిబ్ హుస్సేన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం అందే కొండాపూర్ కాస్లాబాద్ మిర్దొడ్డి గ్రామాలకు చెందిన నిరుపేద ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకొని నిత్యావసర వస్తువులు అందజేశారు. మిర్దొడ్డి మండల కేంద్రంలో మరి మిర్దొడ్డి వాసులైనటువంటి డాక్టర్ సాహిబ్ హుస్సేన్ గారు మరి హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా ఊరు మీద ప్రేమతో మరి రంజాన్ సందర్భంగా నా ఊరు గ్రామంలో ఉన్న బీద ప్రజలకు నేను ఏదో రకంగా జకాత్ విషయంలో సహాయం చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి వచ్చి మరి ఇక్కడ బీదస్తులకు మరి నిత్యావసర వస్తువులు బట్టలు ఏదైతే పంపించేయడం జరిగింది దానికి మా గ్రామం తరపు మిర్దొడ్డి గ్రామం తరపున మరి వారికి మాజీ కమిటీ తరపున కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రకంగా మరి ఇంత ఊరు మీద ప్రేమతో ఎక్కడ ఉన్నా మరి ఇవాళ గ్రామస్తులకు ఇవ్వడం చాలా సుపరిణామం మరి ఈ రకంగా మరి మిర్దొడ్డి గ్రామస్తులు ఎక్కడున్నా కానీ మరి మిర్దొడ్డి గ్రామంలో బీద ప్రజలు ఏవైతే చాలామంది ఉన్నారో మరి వాళ్ళందరినీ మరి ఇదే రకంగా సహాయం చేస్తూ ఎవ్వరు కూడా తిండి లేకుండా ఉండొద్దు ఒక పూట కూడా ఉపవాసం ఉండొద్దు అనే ఉద్దేశంతో మరి ఏదైతే ధనికులు ఉన్నారో ఈ సందర్భం రంజాన్ సందర్భంగా జకాత్ అనేటువంటిది మరి మిర్దొడ్డి గ్రామం ముట్టజెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. यहाँ के जो गरीब लोग और ऐसे लोग जिनके पास कोई गुंजाइश खाने को नहीं है वैसे लोगों को हर साल हम लोग देने के लिए यहाँ आते हैं और इस साल भी हम लोग आए हैं तो हमारे साथी लोग जैसे हमारे जाकिर है और हमारे मौलाना है ये लोगों की निगरानी में ये सब सारा काम चल रहा है वो लोगों के कहने पर जो है हम लोग ये आप लोगों के थ्रू जो है ये बताने के लिए दिए हैं वो इसलिए हम एडवर्टाइज कर बताना चाह रहे हैं कि ताकि ये देख के दूसरों को भी इसकी मालूमात हो और इरादा हो लोगों का ऐसा इसलिए